ఏపీలో బలపడడానికి తెలుగుదేశం పార్టీ తీవ్ర కసరత్తే చేస్తోంది అనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఆ కసరత్తు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమైన పని అంటే తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వడం అనేది ఎంత కష్టమైన పను ఇప్పుడు అర్థమవుతుందా టీడీపీ నేతలకు అనేది ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్నారు ఎమ్మెల్సీలు బయటకు వచ్చేస్తున్నారు ఇంకా వచ్చేవాళ్ళు క్యూలో నిలబడి ఉన్నారు ఇప్పటికే వైసీపీ నేతలతో మంత్రులతో టచ్లో ఉండి మంత్రాలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది తాజాగా ఎప్పుడైతే నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారో తాజాగా ఎమ్మెల్సీ పోతులు సునీత్ గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సపోర్ట్ ఇవ్వడం సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు తాజాగా మరొక ఎమ్మెల్సీ టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతోంది అంటే ఆ ఎమ్మెల్సీ ఆల్రెడీ వైసీపీలోకి రావడానికి కావలసిన మార్గం అంతా సుగమం చేసుకుంటున్నారంటే ఇద్దరు మంత్రులతో ఆల్రెడీ చర్చలు జరిపారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఒక చర్చ ఎందుకంటే ఇది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఒక బలమైన నేతలు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది బలమైన నేతలు తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పబోతున్నారు అది కూడా వైసీపీలోకి చేరేందుకే టీడీపీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది వీళ్ళందరినీ ఆపడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కష్టపడుతున్నా సరే ఎటువంటి ఫలితం అయితే దక్కట్లేదంట అంటే వాళ్ళకి ఏవో పదవులు ఇచ్చి ఆ పదవులు ఇచ్చి ఈ పదవులు ఇచ్చి ఆపినా సరే మొన్న మధ్య గల్లా అరుణ్ కుమార్ గారు తన పోలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఏదో కట్టబెట్టినా సరే దాన్ని కూడా లైట్ తీసుకున్నారు పెద్దగా యాక్టివ్గా లేరు అనేది ఎందుకంటే గల్లా ఫ్యామిలీ టీడీపీని కను వీడితే ఒక పెద్ద దెబ్బే పడుతుంది టీడీపీ మీద అనేది ప్రధానంగా ఎందుకంటే గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు జయదేవ్ చిత్తూరు జిల్లాలో కూడా కీలక రాజకీయాల్లో రాజకీయ అనుభవం ఉన్న ఫ్యామిలీ గల్లా ఫ్యామిలీ గల్లా గనక టీడీపీ గుడ్ బై చెప్పేస్తే చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఈ నేపథ్యంలోనే వాళ్ళని కాపాడుకునేందుకు పదవులు ఇచ్చినా సరే అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అనేది ఇప్పుడు తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మా మారాలి అని చెప్పి భావించిన వాళ్ళకి ఒక బలమైన పదవులు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారంట గత కొంతకాలంగా వాళ్ళు మౌనంగా ఉన్నా సరే త్వరలో పార్టీ వీరే వీడే ఆలోచనలోనే ఎక్కువ ఉన్నారు అనేది దానికి కారణం మంత్రులతో టచ్లో ఉండడం ఆ ఎమ్మెల్సీలు మరి ఇదే కనుక జరిగితే ఒక కోలుకోలేని షాక్ తగలబోతోంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి భవిష్యత్తులో అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి